రెవలేషన్స్ చాప్టర్ 8 ఫ్రమ్ వర్డ్స్ 1. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. పరలోకంలో 7వ బూర ఊదినప్పుడు అరగంట సేపు నిశ్శబ్దంగా అయిపోయిందంట. ఏమైంది? సైలెన్స్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఆ సైలెన్స్ అయిపోయిన తర్వాత దేవుని ఎదుట 7 దేవదూతలు ఉన్నారు. అందులో ఒక దేవదూత దేవుని సింహాసనం ముందుకొచ్చాడు. ముందుకొచ్చి బలిపీఠం మీద ఉన్నటువంటి అక్కడున్నటువంటి ప్రార్థనల్ని తీసుకొని ఆ యొక్క ఆ దేవదూతకి ఏమివ్వబడిందంటే విస్తారమైన ధూప ద్రవ్యములు, అంటే ఇన్సెన్స్, సుగంధ ద్రవ్యాలు, సుగంధ పరిమళాలు, వెదజల్లగలిగినటువంటి సువాసన భరితమైనటువంటి సుగంధాలు విరజిల్లింపచేసేటువంటి శక్తి ఆ దేవదూతకి ఇవ్వబడింది. ఆ దేవదూత చేసిన పని ఏమిటంటే బలిపీఠం దగ్గరకు వచ్చి, దేవుని సింహాసనం అక్కడుంది, బలిపీఠం ఇక్కడుంది, ఆ బలిపీఠం మీద సువర్ణ ధూపార్తిని తీసుకొని వచ్చి పరిశుద్ధ ప్రార్థనలని చేతులతో తీసుకొని ఆ ధూపమని ఆ ప్రార్థనలతో కలిపి దేవునికి తన చేతుల్లో నుండి ఏం చేశాడంట? దేవునికి ఒక ధూపం వేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ధూపం వేసినప్పుడు సింహాసనాసీనుడై ఉన్న దేవుని నాసిక రంధ్రాల దగ్గరికి ఆ సువాసనతో కలిసి సువాసనతో పాటు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా అక్కడికి వెళ్ళినాయట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. మనం చేసే ప్రార్థన, పరిశుద్ధులు చేసే ప్రార్థన, అక్కడ పరిశుద్ధుల ప్రార్థన అనుంది. పరిశుద్ధులు చేసే ప్రార్థన భూమి మీద నుండి ఆకాశం పరలోకం ఎక్కడకుందో మనకు తెలియదు. ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుందో మనకు తెలియదు. కానీ పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సింహాసనం ముందు దగ్గరికి బలిపీఠం మీదకి వెళ్ళి అక్కడ రెస్ట్ అవుతున్నాయండి. అక్కడి నుండి ఒక ప్రత్యేకమైన దేవదూత ఈ ప్రార్థనల్ని మామూలుగా దేవునికి వినిపించడం కాకుండా సుగంధ ద్రవ్యాలతో, సుగంధముతో, సువాసనతో మిళితం చేసి దేవునికి దాన్ని ఏం చేస్తున్నారు? ఆరోపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక విషయం గమనించాలి. 7వ బూర ఊదినప్పుడు పరలోకంలో ఏమైందంట? నిశ్శబ్దం. నిశ్శబ్దం అయిన తర్వాత జరిగింది ఏమిటంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్ళినాయి. మీరు ఎవరైనా ఏదైనా ఇంపార్టెంట్ విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు, ఎవరైనా ఓ మాట్లాడుతున్నారు, మీరేం చేస్తారు? మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారు? మీరు పరలోకం టోటల్ హెవెన్ విత్ ఫుల్ ఆఫ్ సౌండ్, కెరూబులు సెరూబులు గడప కమ్ము పునాదులు అగిరిపోయేంత శబ్దాలతో ప్రభువుని స్తుతించేటువంటి ప్లేస్లో ఆయనంట ఎవ్రీథింగ్ మస్ట్ బి స్టాప్, ఆపేయండి అన్నాడు. స్తుతులు ఆగిపోయినాయి, వాయిద్యాలు ఆగిపోయినాయి, స్తోత్రాలు ఆగిపోయినాయి, దేవదూతల మాటలు ఆగిపోయినాయి, ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్. పరలోకం అంతా సైలెంట్ అయిపోయింది. దేనికోసమో తెలుసా? టు హియర్ సంథింగ్. ఫర్ వన్ రీజన్, టు హియర్ ద ప్రేయర్స్ ఆఫ్ సెయింట్స్. పరిశుద్ధుల ప్రార్థనలు దేవదూతల, ఇప్పుడు దేనిని ఆపై అన్నాడంటే అర్థమేంటి?
దాన్ని ఆపేయి అని అన్నాడంటే దీన్ని వినాలనుకుంటున్నాడు. ఇది ప్రాముఖ్యమా, అది ప్రాముఖ్యమా? అంటే దేవదూతల స్తోత్రాల కంటే పరిశుద్ధుల ప్రార్థనలు చాలా విలువైనవి. దేవదూతల స్తుతుల కంటే, కెరూబులు షెరూబుల స్తుతుల కంటే, వాళ్ళ వాయిద్యాల కంటే, అక్కడ ఉన్నటువంటి సౌండ్ కంటే పరిశుద్ధుల నోళ్ళలో నుంచి వచ్చేటువంటి మాటలు దేవునికి చాలా ప్రత్యేకం. దే ఆర్ సో ప్రెషియస్. గాడ్ వాంట్ టు హియర్. ఆ మాటల్ని దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. అందుకే ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్ వెన్ ద ప్రేయర్స్ ఆర్ ఆఫర్డ్. నీకు తెలుసా నీ ప్రార్థనలు పరలోకంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయో తెలుసా? నీ దేవునికి నీ ప్రార్థనలు అంటే, మన మాటలు అంటే ఎంత ఇష్టమో తెలుసా? దేవునికి స్తోత్రం. రెండవది, కెరూబుల స్తుతుల కంటే పరిశుద్ధుల ప్రార్థనలకు ప్రాధాన్యత ఇచ్చాడు. రెండు, పరలోకములో ఉన్నటువంటి యాక్టివేషన్స్ అన్నీ ఆపేసి పరిశుద్ధుల ప్రార్థనలు మాత్రమే వినబడేటట్టు చేశాడు. అంటే పరలోకములో ఉన్న యాక్టివేషన్స్ అన్నిటికంటే నీ మాట దేవునికి చాలా ఇష్టం. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు దేవునితో నీ ప్రార్థనలు పరలోకానికి వెళుతున్నాయని ఆషామాషీగా ఆవలింతలతో ఏదో క్యాజువల్గా కాదు, మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు కాబట్టి చాలా అంకిత భావంతో, సీరియస్గా, డెడికేషన్తో, దేవుని చెవుల్లో పడుతుంది అనేటువంటి మనస్సుతో మనం ప్రార్థన చేయాలి. చాలామంది రకరకాలుగా ప్రార్థనలు చేస్తారు. చేసేది ప్రార్థనే, దేవుడికే ప్రార్థన కానీ వినేవాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. పెద్ద పెద్ద మాటలు, మహాధనుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, గొప్ప దేవ, అది ప్రభువ, ఇది ప్రభువ అన్న తర్వాత వీళ్ళు మైక్ పట్టుకున్నారంటే ఎప్పుడు ఆపుతారు? అందుకని ఈ మధ్య ప్రార్థన చేసేవాళ్ళని క్లుప్తంగా ప్రార్థన చేస్తారంటున్నాడు. అంటే సహజంగా క్లుప్తంగా ప్రసంగిస్తారంటారు సహజంగా. ఇప్పుడు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు అంటే ఈ ప్రార్థనలోనే ఈయన ప్రీచరని అవతల వాళ్ళకి ఏమైపోవాలి, అర్థమైపోవాలి. ఆ దిగొచ్చిన తర్వాత ఎట్ట చేశాను అంటే అబ్బా అబ్బా ఏవి మాటలు, దేవుడికి కూడా అర్థమై ఉండవు కదా. అవునా? కొందరు ఇలా, ఇంకా కొందరు సపోజ్ ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఒక 1,000 రూపాయలు కానుకిచ్చింది ఒక ఆమె. ఆయన కళ్ళు మూసుకుని, ప్రభువా అమ్మగారు 1,000 రూపాయలు కానుకిచ్చారు, ప్రభువా ప్రభువా అమ్మగారు 1,000 రూపాయలు కానుకిచ్చారు అంటే 2,500. ఎంత గొప్ప మనసు ప్రభువా, అమ్మది ఎంత గొప్ప మనసు నాయన, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుక్కని, వాళ్ళ కోడిని, వాళ్ళ పందిని మొత్తం ఏం చేయి అంటే, ఈసారి 1,000 రూపాయలు ఇచ్చిన మనిషి నెక్స్ట్ టైం మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 1,000 రూపాయలు ఇచ్చే అంతటి ప్రేరేపణ రప్పించే ప్రార్థన ఇది. ఇంకొందరు ప్రార్థన చేస్తారు, వీళ్ళు మాట్లాడేది ప్రార్థనే కానీ ఆ గేట్ దగ్గర ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసు. ఏమే ఎవడొచ్చాడు చూడవే అక్కడ గేట్ది, ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఏం జరుగు నాయన, పెద్దదాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన, చిన్నదాన్ని పెళ్ళి అవ్వలేదు నాయన, ప్రభువా నాయన, అరే పేపర్ వేసాడు చూడరా అని, అమ్మాయి ఆ పొయ్యి మీద పాలు పెట్టదే, ప్రభువా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం ఎట్టుంటే చెప్పండి. ఇది ఇంకా కొంతమంది ప్రార్థన చేసుకుని ఏదో మమ అనిపించుకోవడం అన్నట్టుగా కాసేపు కుదరడం ప్రార్థన వెళ్ళిపోతారు, కాబట్టి వెళ్ళిపోతారు, ఎవరికి చేసావు ఏం చేసావు ఎలా తెలియదు. ఇవి కార్పెట్ కూడా దాటెళ్ళవు, కనీసం కార్పెట్ కూడా దాటవు, నీ స్లాబ్ కూడా దాటవు. కొన్ని పక్షులు కొంత ఎత్తుకు ఎగురుతాయి, ఇంకొన్ని పక్షులు ఇంకా ఎత్తుకు ఎగురుతాయి, ఇంకా కొన్ని పక్షులు ఇంకా ఎత్తుకు ఎగురుతాయి. వాటికి మించిన హెలికాప్టర్ వాటికంటే ఎత్తు ఎగురుతుంది, విమానం దానికంటే ఎత్తు ఎగురుతుంది, రాకెట్ దానికంటే ఎత్తెళుతుంది. పైకి వెళ్ళే ప్రతి ఒక్కటి శక్తితోనే ఉంటుంది. నీ ప్రార్థన శక్తితో లేకపోతే పైకి వెళ్ళదు. నీ ప్రార్థన పరలోక సంబంధమైన శక్తితో లేకపోతే ఒక రాకెట్ పవర్ తీసుకొని ఏ విధంగా అది ఛేదించుకుంటూ పైకి వెళ్ళిపోతుందో, నీ ప్రార్థనలో పస లేకపోతే, నీ ప్రార్థనలో పవర్ లేకపోతే, నీ ప్రార్థనలో ఇవి ఉంటే ఆ ప్రార్థన పైకి వెళ్ళదు. ఈరోజు ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. Whose prayers will be heard by God in heaven? ఎవరి పరిశుద్ధులు, ఏ ప్రార్థనని దేవుడు వింటాడు? సువాసనలాగా దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి ప్రార్థన, ఏ ప్రార్థన?
చాలా జాగ్రత్త. నాట్ ఆల్ ప్రేయర్స్, ప్రతి ప్రార్థన పరలోకానికి చేరదు. కొన్ని ప్రార్థనలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరి ప్రార్థన? అజ్ఞానంతో చేసే ప్రార్థనలు. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. టేప్ రికార్డు బెంగళూరులో నొక్కినా, చెన్నైలో నొక్కినా, ఆ క్యాసెట్ ఇక్కడ నొక్కినా, ఎక్కడ నొక్కినా, ఎక్కడ నొక్కినా ఒకటే పాట, ఒకటే మాట అంతే. ఎక్కడా కూడా మారు, ప్లేసులు మారచ్చు కానీ అందులో ఉన్నటువంటి కంటెంట్ మారదు. చాలామంది ప్రార్థన చేస్తారు, ఎక్కడ చేసినా ఇదే ప్రార్థన, ఎప్పుడు చేసినా అదే ప్రార్థన, ఎక్కడ పాడినా జనగణమన పాటలాగానే ఉంటుంది. ప్లీజ్ హియర్ మీ, దేర్ మస్ట్ బి ఏ చేంజ్ ఇన్ యువర్ ప్రేయర్స్. ఏ ప్రార్థనలు దేవుడు వినటానికి ఇష్టపడతాడు? కొందరు ప్రార్థన చేస్తారు అమాయకంగా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. అమాయకంగా ఎవడన్నా మాట్లాడంటే ఊరుకొరా పిచ్చాడు నోర్మి అంటావు నువ్వే. మరి నీ ప్రార్థనలు అమాయకంగా ఉంటాండి, దేవుడు చెవులు పెట్టుకుని వింటాడా? హూస్ ప్రేయర్స్ విల్ గో టు హెవెన్, వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ విల్ గో టు హెవెన్, వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ విల్ బికమ్ ఇన్సెన్స్ టు గాడ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ విల్ స్టాప్ ఆల్ హెవెన్లీ వర్షిప్ అండ్ ఎవ్రీథింగ్, మొత్తాన్ని ఆపేసి నీ ప్రార్థన వినాలి సైలెంట్ అని దేవుడు చెవిచ్చి వినే ప్రార్థన ఏంటి? ఐ ఆస్క్ ద హోలీ స్పిరిట్ అబౌట్ దిస్. ఇట్స్ ఎ టైమ్లీ ప్రేయర్. ద పర్సన్ హూ హ్యాస్ ఎ కాన్షియస్ అబౌట్ ద స్పిరిచువల్ టైమింగ్స్, స్పిరిచువల్ సీజన్స్ అండ్ ద థర్స్ట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని గురించిన తృష్ణ కలిగి దేవుని సంబంధమైనటువంటి ఆత్మతో దేవుని సంబంధమైన టైమును ఉపయోగించుకొని ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థనే అక్కడికి వెళ్తుందట. ఏ ప్రార్థన? జస్ట్ ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. చూడండి ఒకసారి డానియల్ 9వ అధ్యాయం 2వ వచనం నుంచి, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు అను నేను, యెహోవా తన ప్రవక్తలకు యిర్మీయాకు సెలవిచ్చిన యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవ్వచ్చుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని, అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తన మీద వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును ఏం చేశాను? నిబ్బరము చేసుకుంటుని. జాగ్రత్తగా ఆలకించండి, ఏ ప్రార్థనలు పల్లోకం వెళ్తాయి? ఒక ఉదాహరణ, డానియల్ 127 ప్రావిన్సెస్లో 3 ప్రాముఖ్యమైనటువంటి లీడర్స్. ఆ 3లో టాప్ లీడర్ చెప్పండి ఎవరు? డానియల్. ఇంత హైయెస్ట్ పోస్ట్లో ఉన్నటువంటి ఈయన దేవుని సన్నిధిలో 3 సార్లు రోజుకు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసే ఈయన ఖచ్చితంగా వాక్యం చదివేవాడు. ఒకరోజు వాక్యం చదువుతూ ఉండగా, యిర్మీయా గ్రంథం చదువుతూ ఉండగా అక్కడ ఏమని చెప్పబడిందంటే, ఓ ప్రజలారా మీరు నాకు వ్యతిరేకంగా తిరిగి మీరు పాపం చేసి మీరు నా మాట విననందుకు మిమ్మల్ని శత్రువుల దగ్గరకు నేను మిమ్మల్ని దాసులుగా పంపిస్తాను, అయితే 70 సంవత్సరాలు మీరు అక్కడ దాసులుగా ఉంటారు, ఆ తర్వాత నా కనికరంతో మిమ్మల్ని వెనక్కి తిరిగి తీసుకొని వస్తాను అని దేవుడు యిర్మీయా ద్వారా ప్రవచించిన ప్రవచనాన్ని ఆయన చదివినప్పుడు ఆ టైం ఒక్కసారి చూసుకున్నాడు. వాళ్ళు బబులోనులోనికి వచ్చి 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, ఇక 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక నా ప్రజలు యెరూషలేముకు వెళ్ళిపోవాలనే సత్యం అతనికి అర్థమైనప్పుడు వెంటనే అతడు చేసిన పని, హీ ఈజ్ ఎ టాప్ లైన్ ఆఫీసర్, లగ్జీరియస్ మ్యాన్, హీ హ్యాస్ జాబ్, హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. ఆయనకున్న సౌకర్యాలు, ఫెసిలిటీస్ మామూలు ఫెసిలిటీస్ కాదు. ఆయన పడిపోయిన యెరూషలేము గురించి కానీ, పడిపోయిన ప్రాకారాల గురించి కానీ, వదిలేసిన దేశాన్ని గురించి కానీ ఆలోచించే అవసరం కూడా ఆయనకి లేనటువంటి వ్యక్తి. ఈయన ఎప్పుడైతే వాక్యం చదివాడో వెంటనే ఆయన జాబ్కి లీవ్ లెటర్ పంపించాడు, ఫర్ 21 డేస్ ఐ విల్ నాట్ అటెండ్. ఫర్ వాట్ రీజన్? ఓన్లీ 1 రీజన్, మేము ఈ యొక్క బబులోన్లో 70 సంవత్సరాలు మాత్రమే ఉండాలి, నీకేమైంది? సఫర్ అయ్యేది ఆళ్ళు, నువ్వు చాలా ఐశ్వర్యవంతంగా ఉన్నావు, ఆ దేశానికి నీకు సంబంధం ఏంటి? నిన్ను దేవుడు దీవించాడు, ఆ ప్రజలకి నీకు సంబంధం ఏంటి? నువ్వు పాపం చేయలేదు, తప్పు చేయలేదు, శిక్షణ భవించట్లేదు, నీకేం పట్టింది? నాకు ఏ బాధ లేకపోయినా, అన్ని సుఖాలు నాకున్నా, ఈ సుఖం కంటే నాకు ప్రాముఖ్యం నా దేశం, ఈ ఉద్యోగం కంటే ప్రాముఖ్యం నా మందిరం, ఈ రోజు నాకున్న సౌకర్యాల కంటే, సుఖాలన్నిటికంటే, ఉద్యోగం కంటే నా దేవుడి ప్రాకారాలు, నా దేవుడిచ్చినటువంటి భూమి, వాగ్దాన భూమి ప్రాముఖ్యం.
నా ఉద్యోగం అయినా వదిలేస్తాను కానీ ఆ దేశం బాగుపడకుండా ఉండటం మాత్రం నా కళతో నేను చూడ. ఐఎమ్ ప్యాషనేటివ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ప్యాషనేటివ్ ఫర్ ద టెంపుల్. దేవునికి స్తోత్రం. తన రాజవస్త్రాలు తీసి అవతల పడేశాడు, గోనె పట్టా కట్టుకున్నాడు, బూడిద నెత్తి మీద పోసుకున్నాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళ భార్య వచ్చి ఉంటుంది, ఏమండి వాట్ ఈస్ దిస్, ఏంటిది ఏసీ హౌస్ అండి, ప్యాలెస్ అండి, గోని పట్ట ఏంటండి, మీద వేసుకోవటం ఏంటండి, బట్టలు తీసేశారేంటండి, బూడిద నెత్తి మీద ఏంటండి, పిల్లలు వచ్చుంటారు, డాడీ వాట్ కైండ్ ఆఫ్ క్రేజీ థింగ్ ఇట్ ఈస్ అని ఉండరా వాళ్ళు. బూడిద పోసుకోవటం ఏంటి, ఇది కట్టుకోవటం ఏంటి, ఇట్లా చేయటం ఏంటి, నువ్వు ప్రార్థన చేసి అట్లా చేయొచ్చు కదా, ఇట్లా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు. అక్కడ చెప్తున్నాడు తన మనస్సుని ఆయన ఏం చేశాడంట, ప్రార్థించుటకు దాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఏ ఆటంకాలు వచ్చినా, ఏ అవరోధాలు వచ్చినా, ఉపవాసం ఉండటానికి, కన్నీళ్లు కార్చడానికి సిద్ధం చేసుకున్న కారణం తన దేశం కోసం. హల్లెలూయా. ఇది ప్యాషన్. ఆ ప్రార్థన వర్డ్స్ ఏంటో చూడండి ఒకసారి. 4 నుంచి చదువుదాం. నా పాపమును, నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటుంది. ఒక్కసారి, బైబిల్లో తప్పు లేనివాడు అంటే దానియేల్ ఒక్కడే. అబ్రహాములో కొన్ని తప్పులు ఉన్నాయి, ఇస్సాకులో కొన్ని తప్పులు ఉన్నాయి, యాకోబులో కొన్ని తప్పులు ఉన్నాయి, దావీదులో కొన్ని తప్పులు ఉన్నాయి, యోహాన్లో కొన్ని తప్పు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మిస్టేక్ ప్రతి ఒక్కరిలో ఉంది. మిస్టేక్ లేనివాడు, కనుక్కోలేనివాడు, చెప్పలేనివాడు చెప్పండి ఎవరు? దానియేల్ ఒక్కడే. కానీ ఈయన చేస్తున్నాడు ప్రార్థన, అయ్యా నేను నా స్వనీతితో ప్రార్థన చేయట్లేదు, నేను భక్తిపరుణ్ణని, పరిశుద్ధుణ్ణని, నీతిమంతుణ్ణని నీ దగ్గరికి రావట్లేదు అయ్యా. అయ్యా నేను ఎలా వస్తున్నాను తెలుసా, నీ కనికరాన్ని బట్టే నీ దగ్గరకు వస్తున్నాను, నీ వాత్సల్యతను బట్టే నీ దగ్గరకు వస్తున్నాను. మేమెవరమో తెలుసా, మా పితరులు, మా తాతలు, మా వాళ్ళందరూ ప్రవక్తలు చెప్పిన మాట, యాజకులు చెప్పిన మాట, వాక్యం చెప్పిన మాట వినకుండా తిరస్కారం చేసి తిరుగుపడి నీ మీద దెబ్బలాడి నీ కోపాన్ని తెచ్చుకున్నాం. అయ్యా మమ్మల్ని క్షమించు, నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నా వారి పాపాలను క్షమించి ప్రభువా, నీ పేరు పెట్టబడిన ఆ మందిరం మీదకి నీ ముఖకాంతి వచ్చునుగాక. ఈయన తప్పు చేశాడా, ప్రజలు తప్పు చేశారా? ప్రజలు చేసిన తప్పును ఈయన తప్పులాగా తన మీద వేసుకొని, ఈ పరిశుద్ధుడు పరిశుద్ధతను బట్టి కాకుండా, తన నీతిని బట్టి కాకుండా, స్వనీతిని బట్టి కాకుండా, దేవుని మంచితనం మీద ఆధారపడి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువా నీ కనికరంతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, ఎందుకంటే అది పేరు, నీ పేరు పెట్టబడింది, నీ సన్నిధి దిగి వచ్చింది, అలా నాశనంతో ఉంటే నీ నామానికి అపకీర్తి కలుగుతుంది, తండ్రి దాన్ని జ్ఞాపకం చేసుకో. ఈయనకి పని ఏంటి అసలు? ఈయన ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, అసలు ఆ రాజ్యంతో పాడుపడిపోయిన ఆ రాజ్యంతో పనేంటి ఈయనకి? Do you know what kind of words that God want to hear? ఏ ప్రార్థనలు పరలోకాన్ని సైలెంట్ చేసేస్తాయో తెలుసా? నీతిమంతుడైన దానియేలు తనకు అవసరం లేనటువంటి దేవుని రాజ్యాన్ని గురించి తన బాధ్యత తీసుకొని, తన బాధ్యతగా తీసుకొని, తాను పాపం చేసినట్టుగా ఫీల్ అవుతూ, దేవుని కనికరాన్ని మీద ఆధారపడి ఆయన చేసే ప్రార్థన చెప్పండి ఎట్లాంటిది అది? దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రార్థనని, స్తుతుల్ని ఆపేసి దేవుడు అంట, హీ విల్ జస్ట్ హియర్. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన దేవునికి ఎట్టుంటుంది? పరిమళ వాసన. ఈ ప్రార్థన నిస్వార్థమైన ప్రార్థన, స్వలాభం లేని ప్రార్థన, సమర్పణతో కూడిన ప్రార్థన. సింహాసనం ముందు బలిపీఠం ఉందంట. బలిపీఠం దేనికి సాదృశ్యం? సమర్పణ జీవితానికి సాదృశ్యం. మన ఆ ప్రార్థన బలిపీఠం దగ్గరికి వెళ్ళిందంటే ఎంత సమర్పణతో ఉంది. ఎస్ డియర్ బ్రదర్స్, ఏ ప్రార్థనలు దేవునికి సువాసనగా ఉంటాయో తెలుసా? నీ స్వార్థం కోసం, నువ్వు గెలవటం కోసం, మేలు రావటం కోసం, నీవు దీవించబడటం కోసం, నువ్వు హెచ్చించబడటం కోసం, నీ శత్రువు నాశనం అయిపోవటం కోసం, నీవు ఫలింపటం కోసం, నీ పిల్లలు దీవించబడటం కోసం మాత్రమే చేసుకునే ప్రార్థనలు పరలోకంలో నిశ్శబ్దాన్ని ఆపలేవు. పౌలు షేల్ని ఏం చేశారంట? చెరసాల్లో పడేశారంట. ఏం చేసి? కొట్టి
కొట్టి చెరసాల్లో పడేసి నోళ్ళల్లోంచి ఏం రావాలి? మూల్గులు రావాలి, ఏడుపు రావాలి. ఎందుకు ఈ జీవితం? కనీసం పౌలు కాకపోయినా షీల్ అయినా ఏం పౌలా, నువ్వు తనులు తిని నన్ను తనులు తినిపించి ఎందుకు ఈ జీవితం మనకి? అందరిలాగా యాజకుల్లాగా చక్కగా బట్టలు వేసుకొని ఆ గుడిలో చెప్పుకుంటే సరిపోదు. ఈ బాధలు మనకెందుకు? ఈ తన్నులు మనకెందుకు? చూడు ఎట్లా కొట్టారో, చూడు ఎట్లా రక్తం కారుతుందో, ప్లస్ మళ్ళీ చైన్లెస్ బిగించేసి ఎందుకు ఈ జీవితం? ఏడవాల్సిన స్టేజ్లో, మూలుగులిడుతూ బాధపడాల్సిన స్టేజ్లో, దుఃఖించాల్సిన స్టేజ్లో ఎందుకు ఈ పరిస్థితి అని మనసులో కూడా అనుకోవాల్సిన స్టేజ్లో ఏం బయటకు వచ్చినాయి అంట? పాటలు స్తుతి. ఏ విండా దేవుడు ఇట్టండి, తన్నులు తిని చెరసాల్లో వేయబడి, ప్రభువ దేవదూత అంటాడు, ప్రభువ చెరసాల్లో వేయబడి పౌలు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ఏ ఆగు ఆగు ఆగా, ఐ వాంట్ టు హియర్ దట్. ఏంజిల్ సైలెంట్, ఐ వాంట్ టు హియర్ ద సౌండ్స్ ఆఫ్ పాల్ ఫ్రమ్ ద ప్రిజన్. సైలెన్స్ దాన్ని నేను వినాలి, జస్ట్ సైలెంట్. ఓ హీస్ ప్రైజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రైయింగ్, హీస్ గ్లోరిఫైయింగ్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్. హల్లెలూయా. స్టెఫన్ రాళ్లతో కొడుతున్న, రాళ్లతో కొట్టేసి చంపేస్తుంటే రాళ్ల దెబ్బలు ఎక్కడెక్కడ తగులుతాయి తెలియదు, ఎంత బాధ మీకు తెలుసు కదా. ఆ దెబ్బలు తగులుతూ చచ్చిపోతూ అంటున్నాడు, తండ్రి వీళ్ళ మీదకి ఈ పాపం, ఈ యొక్క నేరం వీళ్ళ మీదికి రాకుండునుగాక. యేసుక్రీస్తు గెత్సెమనే వనంలో మోకాళ్ళు ఊని శరీరం గజగజగజ వణికిపోతుంది, మనసు చెప్తుంది యూ కాంట్ బేర్ ఆల్ ద సిన్ ఆఫ్ దిస్ వరల్డ్. అది చాలా ఘోరం. కొరడా దెబ్బలు ఎలా ఉన్నాయి, ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో, రాబోయే మనుషుల పాపాలన్నీ నువ్వు భరించడం కష్టం. ఎస్ అని తనకు అర్థమవుతుంది. ఆ శరీరం కూడా చెమట రావటం మానేసి రక్తం బయటకు వచ్చేస్తుంది, అంత ఓవర్ టెన్షన్. బట్ యట్ ఆయన అంటున్నాడు, నా చిత్తం కాదు నీ చిత్తమే. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థనలు వింటాడు, ఏ ప్రార్థనలకు హెవెన్ సైలెంట్ అవుతుంది? దీస్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్, దీస్ ప్రేయర్స్ ఆర్ బియాండ్ దేర్ సర్కమ్స్టాన్సెస్, దీస్ ప్రేయర్స్ ఆర్ బియాండ్ దేర్ హ్యూమన్ లిమిట్స్, దీస్ ప్రేయర్స్ ఆర్ బియాండ్ దేర్ హర్ట్స్ అండ్ పనిష్మెంట్. దేవునికి కావాల్సింది ఇలాంటి వాళ్ళు కావాలి. నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని కోసం, దేవుని మందిరం కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని సేవ కోసం ఏ మనిషి నిలబడతాడో, ఏ మనిషి ప్రార్థిస్తాడో, ఆ రాజ్యాన్ని గురించిన తపన ఏ మనిషిలో ఉంటుందో, ఆయన వాక్యపు ప్రత్యక్షతతో ఎవరు ప్రార్థన చేస్తారు? దోస్ ప్రేయర్స్ ఆర్ సో ప్రెషియస్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. హల్లెలూయా. కాబట్టి లెట్ అవర్ ప్రేయర్ ప్యాటర్న్, మన ప్రేయర్ ఏదో ఒకే రకంగా ఒకే మాటలతో కాకుండా, మన ప్రార్థన పరలోకం వెళ్ళే ప్రార్థన, ప్రభువుని రీచ్ అయ్యే ప్రార్థన, మన యొక్క లిమిటేషన్స్ని, మన స్వార్థాలని, మన అక్కరల్ని దాటిన ప్రార్థన, మన సమర్పణ సాక్రిఫిషియల్ ప్రేయర్, దేవుని టైమింగ్ని, దేవుని పర్పస్ని, దేవుని రాజ్యాన్ని గుర్తుంచుకుని చేసే ప్రార్థన మనం చేద్దాం. హల్లెలూయా. 21 days హీ ప్రేయిడ్, 21 రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆర్డర్ జారీ అయింది. ఏమని? ఏ రాజులైతే వాళ్ళని కొల్లగొట్టుకొచ్చారో అదే సింహాసనం మీద నుండి ఆ ప్రాకారాలు కట్టుకోవడానికి, మందిరం కట్టుకోవడానికి, ప్లస్ వీళ్ళందరూ వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికి ఆర్డర్స్ అన్నీ ఏమైనాయి? రిలీజ్ అయ్యి. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన దేవునికి, ఆ దేవదూత కూడా దీంతో మిక్స్ చేశాడు, దీన్ని సువాసనతో. సువాసన మీ ముక్కుకు తగిలింది, ఏం చేస్తారు? ఫస్ట్ మీకు మంచి వాసన వచ్చి అబ్బా ఎక్కడది అంటాం. ఎక్కడి నుండి? అవునా కదా, ఒక ప్లేస్ నుంచి, ఒక స్థలం నుంచి సువాసన వస్తుంది. వెంటనే యువర్ ఫోకస్ విల్ టర్న్ దేర్ అండ్ యూ విల్ బి అట్రాక్టెడ్ టు దట్ స్మెల్. నువ్వు దాని దగ్గరికి వెళ్ళిపోతావు, అదేంటో చూస్తావు, ఆ పువ్వో లేకపోతే అదేంటో అక్కడికి వచ్చి దాన్ని దగ్గరకు చేసుకుంటుంది. ద సేమ్ వే నీ ప్రార్థన దేవుని ముక్కుకు చేరినప్పుడు, దేవుని చెవి దగ్గరకు చేరినప్పుడు ఆయన ఆ పరిస్థితిని చూస్తాడు, ఇమ్మీడియట్గా దానికి జవాబిస్తాడు. ఆ ప్రార్థన లేట్ అవ్వదు, ఆ ప్రార్థన ఏమవ్వదు, ఆలస్యం చేయడు. కాబట్టి ఈరోజు నుండి ప్రార్థన చేసామంటే చేసాం కాదు, మన ప్రార్థనలు రివైవ్ అవ్వాలి. మన ప్రార్థనలు పరలోకాన్ని చేరే ప్రార్థనలుగా మారాలి. దేవుని స్తోత్రం. నిన్ను నువ్వు సంతృప్తి పడటం కాదు, నీ దేవుడు సంతృప్తి పడాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను.
రూపాంతరపు కొండ మీద ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. బికాస్ ఆయన ఎలా చేస్తాడంటే నా మనసుకు ఇష్టం వచ్చిన విధంగా చేస్తాడు. కాబట్టి దేవుని రాజ్యాన్ని గురించిన తృష్ణ కలిగిన వారై, స్వార్థాన్ని జయించిన వారై, అయితే మన అవసరాల గురించి చేసుకోవాలి తప్పదు, కానీ స్వార్థాన్ని జయించిన వారై, మన పరిస్థితులకు అతీతమైన ప్రార్థన, దేవుని సమయాన్ని బట్టి దేవుని చిత్తాన్ని బట్టి చేసే ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు తోడుగా ఉండునుగాక. కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యాన్ని మీరు విన్నారు. మీ ఆత్మీయ జీవితంలో ఒక మెలకువని వాక్యం మీకు కలుగు చేసింది. మీరు ఏం విన్నారో అది మీ జీవితంలో జరగాలని మీరు కోరుకుంటే నాతో పాటు కలిసి మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ అనారోగ్యాలు ఉన్నవారు, ఎక్కడైనా నొప్పులు బాధలు అనారోగ్యాలు ఉన్నవారు, మీ చేతులు మీ నొప్పుల మీద పెట్టుకోండి, అనారోగ్యం మీద పెట్టుకోండి, బాధ మీద పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నాతో పాటు కలిసి ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, రోగులను స్వస్థపరచుచు మేలు చేయుచు భూలోకంలో సంచారం చేసినవాడా, ఈరోజు నీ మాటను ఈ గృహములో విడుదల చేసి ఉండగా నమ్మిన నీ బిడ్డల జీవితంలో యేసు క్రీస్తు వారి నామములో నా ప్రభు యొక్క స్వస్థతను విడుదల చేస్తున్నాను. ఏ నొప్పి మీద, ఏ రోగం మీద, ఏ సమస్య మీద వారు చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే వారి శరీరములు ఆ నొప్పి బాధ రోగం విడిచి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. లీవ్ దిస్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిపూర్ణమైన స్వస్థతను యేసు క్రీస్తు వారి నామములో నీ బిడ్డలకు విడుదల చేస్తున్నాను. ఈ కార్యాన్ని జరిగించినందుకు స్తుతులు చెల్లిస్తూ, నీ క్షేమాన్ని వారికి అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకెవరైనా ఏ బాధల్లో, ఏ ఇబ్బందుల్లో నీ బిడ్డలు ఉన్నారో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి, కష్టం నుంచి, కోర్టు కేసుల నుంచి వారిని ఇప్పుడే విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయేల్ని విడుదల చేసిన దేవుడు నీ బిడ్డలకు కూడా విడుదల కలుగ చేయునుగాక. సమాధానంతో నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఆశీర్వాదకరమైన టీవీ కార్యక్రమాలని చూస్తున్న మీరు నిజంగా ధన్యులు. మరి ఏ విధంగా మీరు విని మీరు మేలు పొందుతున్నారో ఇతరులు కూడా అలా మేలు పొందటం కోసం, ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసం దేవుడు నిర్ణయించిన ఈ భూమిలో మీ విత్తనం వేసి మీ యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందటం కోసం ఈ టెలివిజన్ కార్యక్రమాన్ని మీరు ఎందుకు స్పాన్సర్ చేయకూడదు? ఎంతో డబ్బు మన పనుల కోసం ఖర్చు పెడతాం, ఎంతో విలాసంగా మనం ఖర్చు పెడతాం, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం, కొన్ని ఆత్మలు రక్షించబడటం కోసం, దేవుని రాజ్యం నిర్మించబడి కొన్ని ఆత్మలు ప్రభువులో బలపరచబడి అనేకుల కన్నీళ్లు తురవబడి దుఃఖ దినాలు సమాప్తమై దేవుని ద్వారా మనుషులు మేలు పొందటం కోసం నిజంగా మీ డబ్బును ఖర్చు పెడితే ఎంత బాగుంటుంది. కాబట్టి ఈ మాటలతో ప్రేరేపించబడిన వారు, ఈ కార్యక్రమానికి ఆశీర్వాదకరంగా ఉన్నవారు, ఈ కార్యక్రమం చేత ఆశీర్వదించబడుతున్నవారు, ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి మీ దీవెన మీరు పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.